నమస్కారం. సామర్థ్య ఆధారిత విద్య మరియు బోధన అభ్యాసన ఫలితాలు ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో భాగంగా మనం ఇప్పుడు సిబిఈ గురించి తెలుసుకుందాం. సిబిఈ అనగా కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, సామర్థ్య ఆధారిత విద్య. సామర్థ్య ఆధారిత విద్యకున్న ప్రాధాన్యత మరియు సున్నితత్వమును మన భారత ప్రభుత్వం గుర్తించి దానికి ప్రాధాన్యతనిచ్చింది. మన విద్యా విధానమును సామర్థ్య ఆధారిత విద్యా విధానంకు అనుసంధానం చేయడం వల్ల ఈ సిబిఈ విధానం విద్యార్థుల అభ్యసనంకు పునాదిగా ఉంది. సాధారణంగా ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన అంశాలను సకాలంలో పూర్తి చేయడానికి, పరీక్షలు నిర్వహించి ప్రతిభను నమోదు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ సిబిఈ విధానం వల్ల విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధిస్తూ తరగతి గదులు సంగ్రహాత్మక మూల్యాంకనాలు మరియు నిర్మాణాత్మక మూల్యాంకనాలను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను పెంపొందించుకుంటూ సాగుతుంది. విద్యార్థులకు వారి ఇంటి దగ్గర ఉన్న మరియు వారి యొక్క వ్యక్తిగతమైన ప్రతికూల పరిస్థితులను విద్యార్థులు మర్చిపోయి అభ్యాసం కొనసాగించాలని ఉపాధ్యాయులు బోధనను రూపొందించుకోవాలి. ఇందుకోసం కృత్యాధార బోధనను, అంటే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ను బోధనలో భాగం చేయాలి. విద్యార్థుల్లో కొందరు అభ్యాసంలో చురుకుగా ఉంటారు, మరికొందరు అభ్యాసంలో వెనుకబడి ఉంటారు. ఈ విధమైన తారతమ్యాలను దృష్టిలో ఉంచుకొని బోధనలో ఉపాధ్యాయులు కొనసాగించాలి. పైన తెలిపినటువంటి సమస్యలను అధిగమించడానికి రూపొందించినది సామర్థ్య ఆధారిత విద్య. అభ్యసనంలో ఏర్పడే ఈ విధమైన ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఏ విశ్వవిద్యాలయం ఇంతవరకు సిబిఈ గురించి ప్రోత్సహించలేదు. అయితే కొన్ని సంబంధిత స్థాయిల్లో సామర్థ్య ఆధారిత విద్య విధానం సమర్థవంతంగా అమలు పరుస్తున్నప్పటికీ అభ్యసనం మెరుగుపరచడంలో ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు బోధనలో విద్యార్థుల సామర్థ్యాలకు స్థాయిలకు అనుగుణంగా వివిధ సోపానాలను రూపొందించుకొని విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే కాక పిల్లల జ్ఞాన సముపార్జనకు పెంపొందించుటకు వీలు కల్పించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సమయ సందర్భాన్ని బట్టి బోధన కొనసాగిస్తూ తద్వారా అభ్యసనాన్ని పిల్లవానికి తగు రీతిలో అందించే కృత్యాలు రూపొందించుకోవాలి. ఈ సామర్థ్య ఆధారిత విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయులు తన బోధనా ప్రతిభను మరియు తన ప్రతిభను సమయానుకూలంగా అవసరమైన చోట వినియోగించుకుంటూ వెనుకబడిన విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడ్డారో తెలుసుకొని ఆ అంశాలకు స్పష్టమైన వివరణ ఇస్తూ బోధన కొనసాగించాలి. విద్యార్థులు నిత్య జీవితంలో వినియోగించుకొని తద్వారా విజయాన్ని అందుకునేలా బోధనను చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం బోధనా సమయంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వ అనుభవాలను ఉదాహరణగా తీసుకోవాలి. అంతేకాకుండా కళలు, ఆటలు, పాటలు మరియు సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసి కృత్యాలను రూపొందించడం వల్ల విద్యార్థుల అంశాలను సరైన సందర్భాల్లో తమ నిత్య జీవితంలో అన్వయించుకుంటారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నప్పుడు విషయాంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకుంటూ అదే తరహాలో సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ అభ్యసనం కొనసాగిస్తారు. బోధనా ప్రక్రియలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర ఉన్నప్పటికీ విద్యార్థులు ఏ స్థాయిలో అంశాలను అర్థం చేసుకున్నది విద్యార్థుల పూర్వజ్ఞానం మరియు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సామర్థ్య ఆధారిత విద్యా విధానం ప్రకారం విద్యార్థుల అభ్యసనపరమైన అవసరాలు తెలుసుకోవడానికి మరియు అతని అభ్యసనను అంచనా వేయడానికి ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు చర్చించి ఈ సమస్యలను పరిష్కరించడం కృషి చేయాలి. ధన్యవాదాలు.